హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ స్పాట్. ఈరోజు నేను మన ఛానల్లో బీట్రూట్ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఈ బీట్రూట్ పచ్చడి అనేది మనకి చాలా ఎమ్మెగా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో మనకి చాలామందికి ఇది కలర్ చూస్తేనే చాలామంది ఇష్టపడరు కదండి. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఈ ప్రాసెస్లో కనుక మనం పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మనం ఇది పిల్లలకు కూడా పెట్టచ్చు. సో ఎమ్మెగా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు మనం బీట్రూట్ పచ్చడికి ప్రాసెస్ అనేది చూసేద్దాము. నేను ఇక్కడ 2 మీడియం సైజు బీట్రూట్లు తీసుకున్నానండి. ఇలా పీల్ చేసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. చూస్తారు కదా, ఈ సైజులో కట్ చేసుకుని పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే పూర్తిగా ఎండుమిరపకాయలైనా లేదంటే పూర్తిగా పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. నేను 2 వేస్తున్నాను. సో టేస్ట్ అనేది బాగుంటుంది. సో ముందుగా నేను ఇవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. సో ఇవి మనం ప్లేట్లోకి పక్కన తీసుకుని పెట్టేసుకున్నాము. మళ్ళీ సేమ్ ప్యాన్లోకి మనం 1 స్పూను పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూను సాయి పప్పు, అలాగే 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/4 స్పూను మెంతులు వేస్తున్నానండి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, చేదు అనేది వచ్చేస్తుంది. అలాగే 1 స్పూను ధనియాలు వేస్తున్నానండి. సో ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం బీట్రూట్ ముక్కలు అనేవి యాడ్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని మొత్తం పోపు ఇవి మొత్తం ఆయిల్ అదంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని, ఇవి ముక్కలు అనేవి సాఫ్ట్ అవ్వాలి కాబట్టి మనం ఒకసారి మూత పెట్టుకొని దీన్ని మగ్గించుకోవాలి, ఉడికించుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత ఒకసారి మనం మూత తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ముక్కలు అనేవి ఇంకొంచెం సాఫ్ట్ అవ్వాలండి. సో మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి మనం దీన్ని మగ్గించుకున్నాము. సో చూసారు కదా, ముక్కలు అనేవి సాఫ్ట్ అయినాయండి. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. పోపుతో మొత్తం వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూను పంచదార వేస్తున్నానండి. ఈ పంచదార వేయడం వల్ల మనకి స్వీట్ అనేది అయితే ఏం రాదండి. సో టేస్ట్ కోసం అలాగే కొంచెం చింతపండు, మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే 4 వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకోండి. సో నా దగ్గర ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సో మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి మొత్తాన్ని. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకొని మనం సేమ్ ప్యాన్లో కొంచెం మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1/2 స్పూన్ సాయిబుల్లు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా ఇవి మొత్తం ఫ్రై చేసుకుని, ఇవి కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి. సో కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంగువ వేస్తున్నానండి. ఈ పోపుకి చట్నీకి ఇంగువ అనేది, ఇంగువతో పోపు వేస్తే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం బీట్రూట్ పచ్చడిని ఇందులో కలిపేసుకున్నాము. నేను ఈ పోపు దానిలో అది కూడా వేసి మిక్స్ చేస్తున్నానండి. మీకు ఇలా వద్దు అనుకుంటే కనుక ఆ పచ్చడిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పోపుని మీరు పచ్చడిలోకి వేసుకుని కలుపుకోవచ్చు. సో నేను ఇందులో వేసి వేడి దానిలో ఒకసారి మిక్స్ చేస్తున్నాను అన్నమాట. సో ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో మనకి ఇప్పుడు ఈ పోపు అంతా ఈ పచ్చడికి మొత్తం మిక్స్ అయ్యేలాగా, మొత్తం కలిసేలాగా ఆయిల్ పోపు అంతా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని మనం ఏదైనా బాక్స్లో తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. సో మనకి బీట్రూట్ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.